హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. ఈరోజు అయితే చాలా తక్కువ అప్డేట్స్ రావడం జరిగింది, సో వాటన్నిటి గురించి వన్ బై వన్ క్లియర్గా చూద్దాం. వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 అవర్స్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు, ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. ఫ్రెండ్స్, నేను అన్ అకాడమీ ప్లాట్ఫామ్ మీద జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ అయితే పెడుతున్నాను. జనరల్ సైడ్స్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ ఈరోజు మధ్యాహ్నం 1 o'clock అయితే ఉంది. సో ప్రతి ఒక్కరు వీటికి సంబంధించి మీరు ఫ్రీగా రాసుకోవచ్చు. జస్ట్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ కేటగిరీని ఎంచుకున్న తర్వాత తిరుపతి దుమ్మటి అని సెట్ చేస్తే నా ప్రొఫైల్ వస్తుంది, నన్ను ఫాలో కానీ రెగ్యులర్గా మీరు అప్డేట్స్ పొందుంటారు. సో ఇప్పుడు అన్ అకాడమీలో రివిజన్ బ్యాచ్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. ఏపీ ఎన్రోల్మెంట్ కావచ్చు, ఏపీ జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్ సంబంధించినటువంటి బ్యాచ్ కోర్స్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా గ్రూప్ 1 గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన బ్యాచ్ కోర్సెస్ ఉన్నాయి. దీనిలో భాగంగా ఆస్క్ మీ ఎనీథింగ్ లాంటి ప్రోగ్రామ్స్ కావచ్చు, డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్స్ వీళ్ళు కండక్ట్ చేస్తుంటారు. ఇంకా జూన్ టెస్ట్ సిరీస్ కూడా వీళ్ళైతే లాంచ్ చేయడం జరిగింది. సో దీనిలో భాగంగా మీరు ఫ్రీగా మాక్ టెస్ట్లు రాసి మంచి మార్క్స్ కనుక తీసుకొచ్చుకున్నట్లయితే, అంటే ఫస్ట్ ర్యాంక్ నుంచి 4th ర్యాంక్లోకి కనుక మీకు మార్క్స్ వచ్చినట్లయితే స్కాలర్షిప్ అవార్డ్స్ కింద మీకు సబ్స్క్రిప్షన్ కూడా వీళ్ళు ఫ్రీ ఇస్తారు. గ్రూప్ 1 గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన వాటిలో ఫ్రీగా మీరు సబ్స్క్రిప్షన్ పొందవచ్చు. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో యాప్ను డౌన్లోడ్ చేసుకొని మన కోడ్ SAT10 అనే రెఫరల్ కోడ్ యూజ్ చేయడం వల్ల మీరు అక్కడ ఉన్నటువంటి అన్ని ఫ్రీ క్లాసెస్ను అన్లాక్ చేయవచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి కేవీలో 384 ప్రిన్సిపల్ పోస్టులు ఖాళీ అనే టైటిల్తో ఇక్కడ మనం నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ చూడవచ్చు. సో దాంతోపాటుగా బోధనేతర సిబ్బందితో కలిపితే 10,000కు పైనే వేకెన్సీస్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే మనకి ఇక్కడ కేంద్రీయ విద్యాలయాల్లోనూ కేంద్రం నిర్లక్ష్యం చేస్తున్నది, ఖాళీలను భర్తీ చేయడంలో అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నది. దేశవ్యాప్తంగా 1248 కేంద్రీయ విద్యాలయాల్లో 384 ప్రిన్సిపల్ పోస్టులు, 81 వైస్ ప్రిన్సిపల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సో వీటితో పాటు బోధనేతర సిబ్బంది కలిపి 10,000 వరకు పైగా పోస్టులు వేకెన్సీలుగా ఉన్నాయి. చాలా చోట్ల కాంట్రాక్ట్ సిబ్బందితోనే నెట్టుకొస్తున్నారు. సో ఇటీవల మంజూరు చేసినటువంటి కేవీలో సిబ్బంది లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా ఈ విషయం వెల్లడైందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఆ కేవీలో ఉన్నటువంటి కాళ్ళ వివరాలు కూడా మనం ఇక్కడ చూడవచ్చు. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు 4,000కు పైగా ఉన్నట్లు ఇక్కడ చెప్పారు. అదేవిధంగా ట్రైనీ గ్రాడ్యుయేట్ టీచర్లు వచ్చేసి 1693, ప్రైమరీ టీచర్లు వచ్చేసి 2048, అదేవిధంగా మ్యూజిక్ టీచర్లు వచ్చేసి 198, లైబ్రేరియన్లు 139, బోధనేతర సిబ్బంది 4,768 పోస్టులు ఉన్నట్లుగా ఇక్కడ ఇచ్చారు. మొత్తం 10,000కు పైగా ఈ కేవీలో ఖాళీగా ఉన్నట్లు మనకు సమాచార హక్కు చట్టం ద్వారా తెలిసిందంటూ ఈరోజు నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో దీనికి సంబంధించిన అప్డేట్ అయితే మనం చూడవచ్చు. ఇక్కడ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే రేపేటెట్ సర్వం సిద్ధం అనేటువంటి టైటిల్ ఇక్కడ మనం చూడవచ్చు. సో సీసీ కెమెరాల నిఘా నీడలో పరీక్షా కేంద్రాలని చెప్పేసి ఇచ్చారు. సో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఆదివారం అయితే జరగనుంది. సో దీనికోసం అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. సో పేపర్ 1కు దాదాపుగా 351,000 అయితే ఎగ్జామ్ రాయబోతున్నారు. పేపర్ 2కు 274,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. సో టెట్ ఉత్తీర్ణత సర్టిఫికేట్ జీవితకాలం చెల్లుబాటు అయ్యేలా మార్పులు చేయడంతో బీఈడి డిఈడి అభ్యర్థులు పెద్ద ఎత్తున దీనికి పోటీ పడుతున్నట్లయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పరీక్షా కేంద్రాలు రెడీ అయ్యానట్లు ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశాలు చాలా ఇంపార్టెంట్. ఎవరైతే టెట్ పరీక్ష రాయబోతున్నారో వీటిని మీరు దృష్టిలో ఉంచుకోండి. సో మనకు టెట్ పరీక్ష పేపర్ 1 ఉదయం 9 గంటల నుంచి 12 గంటల మధ్య ఉంటుంది. సో పేపర్ 2 2:30 నుంచి 5 వరకు అయితే ఉంటుంది. అభ్యర్థులు గంట ముందే పరీక్ష కేంద్రాలను చేరుకోవాలి, నిమిషం ఆలస్యమైన కూడా పరీక్ష హాల్లోకి అనుమతించారని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు సెల్ ఫోన్స్ హాల్లోకి అనుమతించరు, వాటిని ముందే పరీక్ష కేంద్రాల్లో సూచించినటువంటి ప్రదేశంలో భద్రపరచుకోవాలి. ఇంకా ఓఎంఆర్ షీట్ పై సర్కిల్స్ నింపేందుకు బ్లాక్ బాల్ పాయింట్ పెన్ను మాత్రం యూజ్ చేయాలి, చాలా ఇంపార్టెంట్. బ్లాక్ కలర్ బాల్ పాయింట్ పెన్ మాత్రం మీరు యూజ్ చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా ఓఎంఆర్ షీట్ను మలవడం కానీ చించడం కానీ చేయకూడదు, ఎందుకంటే దీనివల్ల కంప్యూటర్ మార్కులు అనేది తీసుకోదు, ఎందుకంటే స్కాన్ చేస్తారు, ఆ స్కాన్ ద్వారానే మనకు మార్క్స్ అయితే వస్తాయి కనుక అటువంటివి చేయకూడదని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా ఆల్ టికెట్లపై అభ్యర్థులు అధికారి సంతకం, ఇంకా అభ్యర్థి ఫోటో లేకపోతే గెజిటెడ్ అధికారి సమక్షంలో ఫోటో అంటించి ధృవీకరణ తీసుకొని డిఈఓ ద్వారా అనుమతి పొందాలని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు. ఇంకా టెట్ వాయిదా వేయండి అంటూ కూడా నిన్న మనకు వే2 న్యూస్లో కూడా ఈ అప్డేట్స్ అయితే వచ్చాయి. సో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బీ రాష్ట్ర స్థాయిలో నిర్వహించే టెట్ ఒకే రోజున జరుగుతున్నందున టెట్ వాయిదా వేయాలని మనకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ కావచ్చు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని వేరువేరుగా నిన్న కోరడం జరిగింది. కాకపోతే ఇది వాయిదా పడేటువంటి ఛాన్స్ అయితే కనబడట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఆల్ టికెట్స్ ఇష్యూ చేశారు. సో వీటికి సంబంధించిన పరీక్ష కేంద్రాలను కూడా రెడీ చేయడంతో రేపు ఈ టెట్ పరీక్ష అయితే జరగబోతున్నట్లు ఇక్కడ మనకు వివిధ న్యూస్ పేపర్లో కూడా ఈరోజు ఈ అప్డేట్స్ అన్నీ వచ్చాయి. రేపే టెట్, నిమిషం ఆలస్యమైన, నో ఎంట్రీ, సీసీ కెమెరాల మధ్య పేపర్ల ఓపెన్ అని చెప్పేసి కూడా ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో కూడా మనం అప్డేట్ చూడవచ్చు.
ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా గ్రూప్ 4 అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అయితే అందించడం జరుగుతుంది. జస్ట్ 500 రూపీస్కే 6 మంత్స్ వ్యాలిడిటీ తోటి టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత ఈ క్లాసెస్ చెప్పించి మీకైతే అందించడం జరుగుతుంది. మీ ఇక్కడ ఫ్రీ సెషన్స్ ఉంటాయి, యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫ్రీ కంటెంట్ విన్న తర్వాత మీకు నచ్చితేనే వాటికి సంబంధించినటువంటి కోర్స్ అయితే బై చేయండి. ప్రజెంట్ కరెంట్ అఫేర్స్ పీడిఎఫ్ అందుబాటులో ఉన్నాయి, టెస్ట్ సిరీస్ కూడా మన దాంట్లో అందుబాటులో ఉండడం జరిగింది. టెస్ట్ సిరీస్ సంబంధించి కనుక మీరు చూసినట్లయితే తెలంగాణ ఉద్యమ చరిత్ర 3000 బిట్స్ తోటి చాప్టర్ వైజ్గా ఎక్సలెంట్ క్వశ్చన్స్ అయితే అందించడం జరిగింది. అప్లికేషన్ అండ్ డైరెక్ట్ మెథడ్లో క్వశ్చన్స్ ఉన్నాయి. సో దీని కాస్ట్ 150 రూపీస్, 6 మంత్స్ వ్యాలిడిటీ అయితే ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ యాప్ డౌన్లోడ్ చేసి తీసుకోండి. ఇంకా కరెంట్ అఫేర్స్ పీడిఎఫ్ కూడా అందుబాటులో ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు యాప్ డౌన్లోడ్ చేసుకొని ముందు ఇంకా టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ అయిపోతున్నాం. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో తెలంగాణ జాబ్ స్పెషల్ అంటూ ఇక్కడ ఈరోజు ఒక మంచి ఆర్టికల్ అయితే రావడం జరిగింది. అన్ని సబ్జెక్టులకు కరెంట్ అఫైర్స్తో లింక్ అంటూ ఇక్కడ మనం చూడవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్, ప్రతి ఒక్కరు దీన్ని చూడండి. ప్రతిరోజు మనకు వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో తెలంగాణ జాబ్ స్పెషల్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రిలీజ్ చేస్తున్నారు. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్, ఎందుకంటే సబ్జెక్ట్ నిపుణులతో అయితే వీళ్ళైతే చేయించడం జరుగుతుంది. ఒకసారి ఇక్కడ ఏమి ఇచ్చారని చూసినట్లయితే ప్రతిరోజు వార్తల్లో ప్రముఖంగా నిలిచేటువంటి అంశాలు, జనరల్ స్టడీస్, అదేవిధంగా ఇతర సబ్జెక్టుతో ఇంటర్లింక్ ఉంటాయి. సో వీటిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. కాన్సెప్ట్తో పాటు ముఖ్యమైనటువంటి అంశాలకు సంబంధించిన నేపథ్యంలో కలిపి చదవాలి. అప్పుడే అన్ని సబ్జెక్టులపై పూర్తి స్థాయిలో పట్టు లభిస్తుంది. అందుకే రోజువారీ ప్రిపరేషన్లో కరెంట్ అఫైర్స్ను భాగంగా చేసుకొని ఎప్పటికప్పుడు చదవాలి. గ్రూప్ 1 ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షల దృష్ట్యా కరెంట్ అఫైర్స్తో పాటు మిగతా అంశాలను మిళితం చేసి ఎలా చదువుకోవాలని చూద్దామని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలామంది కరెంట్ అఫైర్స్ను నెగ్లెక్ట్ చేస్తారు. ఇవి మనకు కంటెంట్ తోటి కలిపి మిళితం చేసి కనుక చదువుకున్నట్లయితే మనకు మంచి స్కోర్ వస్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే పాలిటీలో ఇట్లా ఎక్కువ అంశాలు ఉంటున్నాయంటూ కూడా ఇవ్వడం జరిగింది. మనకి ఏంటంటే కరెంట్ అఫైర్స్తో పాలిటీ అంశాలు వార్తల్లో ఎక్కువగా నిలుస్తుంటాయి. రాష్ట్రపతి ఎన్నిక కావచ్చు, అంటే వివాదాస్పదమవుతున్నటువంటి గవర్నర్ వ్యవస్థ రీసెంట్గా మనం చాలా చూసాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఇక్కడ నుంచి ఈసారి మనం బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. కర్ణాటకలో ఈ హిజాబ్ వివాదం కావచ్చు, 104వ రాజ్యాంగ సవరణ తదితర అంశాలు మూలాలోకి వెళ్ళి చదవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఏ అంశాల ప్రాతిపదికన తీసుకొని మనకు న్యాయస్థానాలు తీర్పును ఇస్తున్నాయి వాటిని మనకు క్షుణ్ణంగా చదవాల్సి ఉంటుంది. ఉదాహరణకు రీసెంట్గా మనకు నీట్ బిల్లు, తమిళనాడులో గవర్నర్ తీసుకున్నటువంటి నిర్ణయం కొంత వివాదాస్పదమైంది. దానికి సంబంధించి ఆ సందర్భం ఏంటి, బిల్లుల్లో గవర్నర్కు ఉన్నటువంటి అధికారాలు ఏంటి, రాజ్యాంగం ఏం చెప్తుంది, రాజ్యాంగం దగ్గర బిల్లు వెళ్ళినప్పుడు అంటే రాష్ట్రపతి దగ్గరికి కావచ్చు గవర్నర్ దగ్గరికి కానీ బిల్స్ వెళ్ళినప్పుడు ఎటువంటి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు, రీసెంట్గా మనకు చర్చల్లో నిలిచినటువంటి 44వ రాజ్యాంగ సవరణకు సంబంధించిన అంశాలు, ఇట్లా మొత్తం ఇది పాలిటీ విత్ కరెంట్ అఫైర్స్కి లింక్ అయి ఉంటాయి కనుక ఇటువంటి అంశాలను చదవాలంటూ చాలా మంచి ఆర్టికల్ ఇచ్చారు. జాగ్రఫీని ఏ విధంగా కరెంట్ అఫైర్స్తో మిళితం చేసుకోవాలి, ఇట్లా ఎక్సలెంట్ ఆర్టికల్, కంపల్సరీ చదవండి. ప్రతి అంటే ఇటువంటి సబ్జెక్టు నిపుణులు చెప్పేటువంటి ఆర్టికల్స్ వల్ల మనకు మంచి నాలెడ్జ్ వస్తుంది. అండ్ అదేవిధంగా 8106 పోస్టులకు రీసెంట్గా మనకు ఐబీపీఎస్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగాలకు దీనిలో క్లర్క్ ఉన్నాయి, అదేవిధంగా పీఓ జాబ్ సంబంధించినటువంటి ఉన్నాయి. అయితే వాటికి సంబంధించినటువంటి ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్, మెయిన్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అని, అంటే అదేవిధంగా ప్రిలిమినరీ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందంటూ కూడా ఈరోజు వెలుగు సక్సెస్లో ఇచ్చారు. సో అక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ మీరు ఇక్కడ చూడవచ్చు. ఇంకా నెక్స్ట్ పాఠశాల విద్యాశాఖలో కొత్త పోస్టులు అంటే ఇక్కడ చూడవచ్చు. ప్రతిపాదనలు సమర్పించాలని ప్రభుత్వం ఆదేశం అని చెప్పేసి ఇక్కడ నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. పాఠశాల విద్యాశాఖలో కొత్త పోస్టులు క్యాడర్ల మంజూరుకు, పోస్టుల వారీగా ప్రతిపాదనలు పంపించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ను ప్రభుత్వం ఆదేశించింది. కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఇంకా డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అంటే డైట్లో ఉన్నటువంటి కావచ్చు, అదేవిధంగా ఎస్సీఆర్టీ కావచ్చు, డిఓ, డిప్యూటీ డిఓ, డిప్యూటీ ఐఓఎస్, ఇంకా ఎంఈఓ పోస్టుల్లో అర్హత వారిగా పదోన్నతులు కల్పించేందుకు ప్రతిపాదనలు సమర్పించాలని కోరింది. సో ఈ మేరకు మెమో నెంబరు 7541 ప్రభుత్వం జారీ చేసింది. రాష్ట్రంలో కొత్త జిల్లాలు, జోన్లు, మండలాలు ఏర్పాటుతో సో కొత్త పోస్టులు మంజూరు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నట్టు చెప్పారు. వాటికి సంబంధించి ఇక్కడ ఎన్ని పోస్టులు అవసరం ఉంటాయనేది కూడా మనకి ఈరోజు నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ ఇచ్చారు. ఇక నెక్స్ట్ కేజీబీవీలతో ఉపాధ్యాయుల బదిలీలు షురు అంటే ఇక్కడ ఇచ్చారు. సో ఆపై ఆదర్శ పాఠశాలల టీచర్ల కేటాయింపు, ట్రాన్స్ఫర్లు, సాధారణ బదిలీలు ఆలస్యమయ్యేటువంటి అవకాశం అంటూ ఇక్కడ టీచర్ బదిలీలకు సంబంధించినటువంటి అప్డేట్ కూడా రావడం జరిగింది. ఇక నెక్స్ట్ పవర్ గ్రిడ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి 19 పోస్టుల కోసం డిప్యూటీ మేనేజర్ అండ్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అండ్ నాబార్డ్, సో వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్లో కాంట్రాక్టర్ ప్రాతిపదికన 21 వేకెన్సీస్ సంబంధించి స్పెషలిస్ట్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నట్లు ఒక అప్డేట్ మనం ఇక్కడ చూడవచ్చు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఇక్కడ ఈ వెబ్సైట్కి వెళ్ళి చూసి అప్లై చేసుకోండి. ఇంకా వివిధ నోటిఫికేషన్లకు సంబంధించి ఇక్కడ మనకు ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు, వీటన్నిటి గురించి మనం ప్రీవియస్గా చూసాం. ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్. అదేవిధంగా ఫ్రెండ్స్, నేను
నేను తెలంగాణ అబ్స్ట్రాక్ట్ 2021కి సంబంధించి స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ సంబంధించిన పీడిఎఫ్ అయితే అందించడం జరిగింది. అంతకుముందు మనకు తెలంగాణ సోషో ఎకనామిక్ సర్వేకి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా అందించాను. కంపల్సరీ వాటిని డౌన్లోడ్ చేసుకొని తరచూ చూడండి. 10-15 క్వశ్చన్స్ మనం అక్కడి నుంచి ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నేను మన వీడియోలు ఆ రెండు వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి, సో మిస్ కాకుండా వాటిని చూసి ఆ పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకొని ప్రిపేర్ కాండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.